గౌరీ గారు ఇంకొక అంశం శాసన సభలో మంత్రి కేటీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడారు చర్చ సందర్భంలో షార్ట్ డిస్కషన్లు ఐటీ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఇది హైదరాబాద్ తెలంగాణ స్టార్టప్ అయితే కేంద్రం ప్యాకప్ లాగా ఉంది అనేటువంటిది కేంద్రం నుంచి ఎటువంటి నిధులు అందట్లేదు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు దేశంలో నాలుగో స్థానంలో మనం ఉన్న అభివృద్ధిలో ఆ రకమైనటువంటిది కానీ కొంతమంది విపక్షాలు చూడలేకపోతున్న అభివృద్ధిని అనేటువంటిది బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయకండి అనేటువంటి ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నాం అనేటువంటి పద్ధతిలో నేను మాట్లాడినది కూడా అన్ని పత్రికల్లో మనం చూస్తున్నాం ప్రముఖంగా మీ అబ్జర్వేషన్ కేటీ రామారావు గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ అసెంబ్లీలో చూస్తే మాత్రం స్ట్రాంగ్ గా రివర్టల్గా ఇచ్చాను అపోజిషన్ అలిగేషన్స్ ఏదైతే హుజరాబాద్ ఎలక్షన్స్ తోటి పాదయాత్ర చేసుకుంటే అలిగేషన్స్ పెట్టారు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అన్నింటి ఫెయిలియర్ ఉంది లేదంటే నిధులంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇవన్నీ అలిగేషన్ పొలిటికల్ అలిగేషన్ పక్కన పెడితే పొలిటికల్ ఎలిగేషన్ వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ జనరల్గా ఏంటి అని అంటే తెలంగాణలో ఐటీ సెక్టర్ విధంగా పెరుగుతూ ఉంది మన టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వందల పద్నాలుగు సంవత్సరంలో మనకు తెలంగాణ పుట్టినప్పుడు మనకి ఎంత ఉంటే మూడు లక్షల ఇరవై మూడు వేల మంది ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఉంటాయి మనకి ఐటీ సెక్టర్ ఇప్పుడు దాన్ని డబల్ అయిపోయింది ఆరు లక్షల ఇరవై ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మనకు కొత్త కొత్త కంపెనీస్ వస్తా ఉంది అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ ఎక్కువ పెరుగుతుంది పర్టికులర్లీ కరోనా వచ్చిన నుంచి ఆన్లైన్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది వర్క్ ఫ్రం హోమ్ అయిన నుంచి ఇంకా ఎక్కువ డెవలప్ అయితుంది ఫ్యూచర్ లో కూడా మంచి స్కోప్ ఉంది ఈ టెక్నాలజీ పెరిగటం వల్ల డెఫినెట్ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఉద్యోగాలు అనగానే ఏమైతుందంటే మనకు ఒక మిస్నూమర్ ఉంది మన దగ్గర ప్రతి ఒక్కరి ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు అని చెప్పారు కదా తెలంగాణ లో అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాను ఉద్యోగం అంటే ఉద్యోగం అనగానే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా ఉద్యోగాలంటే ఎస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే చాలా తక్కువ ఉంటాయి మనకు ఓ ఫైవ్ పర్సెంట్ కూడా ఉద్యోగాలు ఉండే గవర్నమెంట్ ఎందుకంటే కీ సెక్టర్స్లో మనకు మేనేజరల్ స్కిల్స్ కానీ మేనేజ్మెంట్ కానీ దాంట్లో ఉంటుంది కానీ ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే ఎక్కడ ఉంటుంది ఏ గవర్నమెంట్ ఏ లేదు కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి జాబ్స్ దొరికేది అంతా ప్రైవేట్ లో కాబట్టి ప్రైవేట్ సెక్టర్ బూమింగ్ ఉంటుంది దాన్ని ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా దానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ప్రైవేట్ సెక్టర్ ఆపరేటర్స్ కి దాంతో ఉద్యోగాలు పెరుగుతాయి లేకపోతే మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇంకోటి రిజర్వేషన్స్ కూడా ఏదో అడుగుతా ఉన్నారు డిమాండ్ అది తప్పది ప్రైవేట్ లో రిజర్వేషన్ పెడితే అసలు ఏ ఏ కంపెనీ ఒప్పుకోదు వాళ్ళు ఏంటంటే టాలెంట్ మీద పోతే వాళ్ళకి మీ అబిలిటీ బట్టి మనకి ఉద్యోగం తీస్తారు కానీ అంటే మీరు రిజర్వేషన్ ఇవ్వమంటే ఏ కంపెనీ అందరు తీసుకొని రాతి రాతి అయిపోతారు ఇక్కడ ఏ కంపెనీ ఉంటుంది కాబట్టి అది కూడా మంచి డిసిషన్ మా కేటీ రామారావు గారు చెప్పింది మేము ప్రైవేట్ సెక్టర్తో మాత్రం రిజర్వేషన్ పెట్టే ప్రసక్తే లేదన్నది మాత్రం గుడ్ డిసిషన్ ఏ రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు ట్రై చేశాను నేను కూడా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ అన్నారు బీహార్ లో అన్నారు కానీ అది వర్కౌట్ కాదు అది ఎందుకంటే ఏ ప్రైవేట్ సెక్టర్ కూడా యాక్సెప్ట్ కాదు వాళ్ళ టాలెంట్ ఎబిలిటీ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు కానీ రిజర్వేషన్ పెట్టేసి మీకు కులం బట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ కంపెనీ ఉంటారు అట్లా రైట్ బాలరాజు గారు అంటే మన దగ్గర స్టార్ట్అప్ల గురించి గురించి కూడా ఆలోచనలతో రండి ఆవిష్కరణతో వెళ్ళండి అనేటువంటి పద్ధతుల్లో అనేక ఇంకో పెట్టినటువంటి పరిస్థితి ఆ రకంగా అనేక మందికి అవకాశాలు కల్పిస్తే ఎవరైనా గ్రూప్ ఆఫ్ యూత్ వాళ్ళు ఒక వాళ్ళు ఆవిష్కరించగలిగేటువంటి శక్తి ఉంది వాళ్ళకి ఇన్నోటివ్గా ఏదైనా చేయగలిగే శక్తి ఉంది వాళ్ళకి అవకాశాలు కల్పించడం వాళ్ళు వచ్చినటువంటి ఆలోచనలతో వచ్చి ఇక్కడ ప్రయోగాలు లేకుండా ఇంకోటో చేసి ఆవిష్కరణతో బయటకు వెళ్ళడం అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మరీ ముఖ్యంగా ఫోకసింగ్ అంతా మంత్రి ఐటీ ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు దాని మీద ఫోకస్ పెట్టారు అంటే ఒకటి పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ రావటం అట్లా ఇక్కడున్న యువకులు కూడా వాళ్ళకి కావున ఆలోచనలు ఉంటే వాటిని ఆవిష్కరించే విధంగా కావాల్సినటువంటి వసతులు కల్పించడం ఈ రకమైనటువంటి పద్ధతులు ఇవాళ రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు వచ్చినాయి అనేటువంటిది కూడా లెక్కలు కూడా చెప్పారు నిన్న మీరు కూడా హౌజ్లో ఉన్నారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్ద అసెట్స్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు రూరల్ ఏరియాను రైతాంగాన్ని లేదంటే పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి గారు ఎంతైతే విజన్తోనూ ముందుకు పోతూ ఈరోజు మనం ఒక ప్రస్తావన నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రులతో జరిగినటువంటి సమావేశంలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏందో కేంద్రానికి ముఖ్యమంత్రి గారికి తెలుసు మాకు అంతగా అవగాహన లేదు సమాచారం లేదు కానీ ఖచ్చితంగా ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమం పైన అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించినటువంటి కాదని కారణంగా ఒక కానొక సందర్భంలో ఉద్యమ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చూసినట్టయితే నక్సలైట్ ఎజెండా ఏదైతే ఉందో దాంట్లో మేము ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని వాటిని అడ్రస్ చేస్తామని చెప్పి అడ్రస్ చేసినటువంటి కారణంగానే ఈ నక్సల్ ప్రభావం తగ్గిందని మాత్రం నేను భావిస్తూ ఉన్నా అదే మాదిరిగా ఒక విజనరీ ఒక యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గారు తనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం వివిధ దేశాల్లో పనిచేసినటువంటి అనుభవం ఈరోజు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విషయంలో కానీ హబ్ అని వి హబ్ అని తనకు తెలిసినటువంటి అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్తో సమావేశాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారు కావలసినటువంటి అవగాహన పెంచుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఫెమీలియర్ కంపెనీస్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి వారి కారణమై నిన్న మొన్న పత్రికల్లో చూసినట్టయితే ఒక సీఈఓకి ఏదో కంపెనీ సీఈఓ కనుకుంటా యజమానికి గొడుగుబట్టి ఇచ్చినటువంటి గౌరవాన్ని గురించి తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అంటే కేటీఆర్ గారికి ఉన్నటువంటి విజ్ఞత కానీ లేదంటే కేటీఆర్ గారికి ఉన్నటువంటి ప్రొయాక్టివ్నెస్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వ రంగంలో కేవలం ఒక శాతం మాత్రమే ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది అని స్టేట్ ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో యువతకు ఉపాధి దొరకాలి వాళ్ళ చదువులు వృధా కాకూడదు వాళ్ళ శక్తి డైల్యూట్ కావద్దు అనే ఆలోచనతో వివిధ రకాల ప్రయత్నాలు చేసినటువంటి కారణంగా వేల సంఖ్యలో ఈరోజు రాష్ట్రానికి వివిధ గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళ సెకండ్ క్యాంపస్ అని లేకుంటే మొదటి క్యాంపస్ అని రకంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీకి ఒక కేంద్రంగా ఉందని చెప్పేసి వారే ఈరోజు మాకు మనకు బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని గొప్ప గొప్ప కీర్తిస్తున్నటువంటి విషయం ఈ రకంగా కేటీఆర్ గారు ఏది మాట్లాడినా తదు ప్రాక్టికల్గా ఉంటుంది అనుభవంతో ఉంటుంది తను ప్రత్యేకంగా అనుభవించినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సమస్యలు వారు ఎదుర్కొన్నారో వాటిని అధిగమించే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు నిరంతరం యువతను కేంద్రంగా చేసుకొని అదేవిధంగా అర్బనైజేషన్ విషయంలో కూడా ఈరోజు వాళ్ళు చేసుకుంటున్నటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఈరోజు నాకు నాకు తెలిసి ఈరోజు కూడా ఈ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించే విధానము వారి రకంగా ఎప్పుడూ ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా ప్రజల సమస్యలను అవగతం చేసుకొని ఈ ప్రత్యేకంగా యువతకు సంబంధించినటువంటి ఉపాధి కల్పించేటువంటి విషయంలో వారు తీసుకుంటున్నటువంటి చర్యను భారతదేశం ప్రపంచం కూడా ప్రశంసిస్తూ ఉంది ఆ రకమైనటువంటి ఒక గొప్ప ఆస్తులు మనకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ లేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో చాలా విషయాలను మేము అర్థం చేసుకొని వాటిని ఏ రకంగా పరిష్కరించాలని ముందుకు పోవడానికి కారణం ఒక పక్క కేసీఆర్ గారు అయితే మరోపక్క కేటీఆర్ గారు ఈరోజు భవిష్యత్తు నాయకుడిగా రాష్ట్రం అంతా కూడా యువత కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంది అని అంటే సబ్జెక్ట్ పైన అవగాహనతో పాటు వాటిని ఇంప్లిమెంటేషన్ విషయంలో ఆహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది అందుకనే అసె అది హౌస్ కానీ అసెంబ్లీలో కానీ లేదంటే బయట కానీ లేదంటే వివిధ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటువంటి వేదికల పైన కానీ మన గొంతుకను వినిపిస్తూ ఈరోజు యువత ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ నేనున్నాననే భరోసా వారు ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత లేదంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆంటర్ప్రీనర్స్ కానీ ఎవరైనా సరే వారందరూ కేటీఆర్ గారు చేస్తున్నటువంటి పాలన ప్రశంసిస్తూ ఉంటే ఒక పక్క ప్రతిపక్షాలు మాత్రం ఏదో తమ ఉనికిని చాటుకునే విధంగా కావాలని విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారు ఎంతకంటే అంతకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇటువంటి నాయకుల పైన మాట్లాడడం అనేది శ్రేయస్కారం కాదు అని మాత్రం నేను భావిస్తూ ఉన్నా శ్రీనివాస్ గారు దయచేసి ఇప్పుడు కూడా మీ టీ న్యూస్ ఛానల్ ద్వారా నేను యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఏదైతే ఈ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎవరు ఏది చెప్తే అది దానికి మనము తానా అంటే తందానా అనకుండా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపడుతూ ఉంది ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఏర్పడ్డది దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా కాదా అంచనా వేసుకొని మీరు ప్రభుత్వ తీరు నిజంగా సరిగా లేకుంటే గాట్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ ఆ రకంగా మీకున్నటువంటి వేదికల ద్వారా మీరు విమర్శించండి చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు మా మంత్రి గారు ఏదైనా విమర్శ వచ్చింది అని అంటే ఏ వేదిక అయినా సరే అది సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ ట్విట్టర్లో కానీ మీరు ఏది పోస్ట్ పెట్టినా వారికి దానికి స్పందిస్తూ జవాబుదారీగా ఉంటా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ఏం మాట్లాడినా కానీ ప్రజలకు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ హక్కు ఉంది మీకు బాధ్యత ఉంది ఈ రాష్ట్ర ఖ్యాతిని ఈ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే మనం కాపాడుకునే పనిలో ఉన్నామో మీరందరూ కూడా సహకరించాలని యువత నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను రైట్ వచ్చిన బ్రేక్ తీసుకున్నాను బ్రేక్ తర్వాత చర్చను